రీసెంట్గా తిరుపతిలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందన్న విషయం మనకి తెలిసిందే దీనివల్ల భక్తులు మెట్ల మార్గంలో వెళ్లడానికి కాస్త భయపడుతున్నారు నిజంగానే తిరుపతిలో చిరుత పులులు సంచరిస్తున్నాయా రీసెంట్గా జరిగిన సంఘటన అదే ఆరేళ్ల పసిపాపని చిరుత పులే చంపిందా లేదా ఇంకేదైనా జంతువు దీనికి కారణమా అసలు ఎందుకు ఇలా జంతువులు జనం మీద దాడి చేస్తున్నాయి ఇలా జరగకుండా ఉండడానికి అక్కడ దేవస్థానం వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అసలు తిరుపతి కొండల్లో ఏం జరిగింది ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో వరకు చూడాల్సిందే ఎందువరకు మామా ఇంకా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ తిరుపతి మెట్ల మార్గం బేసిక్ గా తిరుపతికి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి అలిపెరి మెట్లు రెండు శ్రీవారి మెట్లు అలిపెరి మెట్ల సైడ్ చూసుకుంటే దీని యొక్క డిస్టెన్స్ దాదాపు పదకొండు కిలోమీటర్లు ఉంటాయి అలాగే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు అయితే ఉంటాయి ఇంకా శ్రీవారి మెట్లు చూసుకుంటే దీని యొక్క డిస్టెన్స్ అనేది మూడు కిలోమీటర్ల వరకు ఉంటాయి అలాగే టోటల్గా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అయితే ఉన్నాయి అయితే ఎక్కువగా భక్తులు అలిపిరి మార్గంలో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాట్ హ్యాపెన్ టు ద గర్ల్ అయితే ఇలానే నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం పొత్తిరెడ్డి పాలయానికి చెందిన ఆటో డ్రైవర్ దినేష్ కుమార్ తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు తిరుపతికి చేరుకున్నారు ఇంకా తిరుమల చేరుకోవడానికి వాళ్ళు అలిపిరి మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అక్కడ దినేష్ కుమార్ గారు తన భార్య శశికళ గారు అలాగే ఇద్దరు పిల్లలు అబ్బాయి లిఖిత్ అలాగే అమ్మాయి లక్ష్యత వాళ్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకొక ఐదుగురు కూడా ఉన్నారు అది ఆగస్టు పదకొండు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకి అల్లిపేరి నుంచి తిరుమలకి బయలుదేరారు అయితే మధ్యలో బిస్కెట్ ప్యాకెట్ కొనడానికి ఒక షాప్ లోకి వెళ్లారంట పాప బాబు అలాగే వాళ్ళ ఫాదర్ తో పాటు ఆ షాప్కి వెళ్లారు అయితే అక్కడ షాప్ లో పర్చేస్ చేస్తున్న టైంలోనే పాప మిస్ అయ్యిందని చెప్పి పాప వాళ్ళ ఫాదర్ అయితే చెప్పడం జరిగింది అంటే ముందున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్తో పాటు వెళ్ళిందని అతను అనుకున్నారట బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పాప వాళ్ళతో పాటు లేదు కరెక్ట్గా సెవెన్ థర్టీ కి అలా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర పాప మిస్ అయ్యిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే గుర్తించారు అక్కడ చాలాసేపు పాపని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెతుకుతూనే ఉన్నారు కానీ ఎంతకీ కనిపించలేదు అలా నైట్ పదోన్నర అయ్యింది దగ్గరలో ఉన్న పోలీసులను ఆశ్రయిస్తే అప్పుడు అక్కడ ఉన్న సిఐలు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రశేఖర్ గారు వాళ్ళ టీం ఆల్మోస్ట్ సెవెంటీ తో కలిసి నడక మార్గం మొత్తం గాలించడం మొదలు పెట్టారు అలా ఉదయం అయ్యింది అంటే ఆగస్ట్ పన్నెండు శనివారం ఉదయం ఆరు గంటలకి నడక మార్గానికి నూట యాభై అడుగుల దూరంలో ఒక కొండ పైన లక్షిత మృతదేహం అయితే కనిపించింది పాప మెడ తలభాగంతో పాటు కుడికాళ్ళను కూడా చిరుత తిన్నట్టుగా గుర్తించారు తర్వాత పాపని పోస్ట్ మార్టర్ చేయడానికి తీసుకెళ్లాక అక్కడ ఉన్న ఒఫీషియల్స్ చెప్తున్న దాని ప్రకారం పాప ఉన్న గాయాలు చూస్తే డెఫినెట్లీ ఎలుగుబంటి దాడి చేసిందేమో అని అనుకున్నారు బట్ పోస్ట్ మార్టర్ కంప్లీట్ అయ్యాక అది చిరుతపులి దాడి అని చెప్పడం జరిగింది వై దేర్స్ అ డౌట్ ఆన్ బియర్ అదేంటి మామ ఎలుగుబంటి దాడి అన్న డౌట్ ఎందుకు వచ్చింది యాక్చువల్లీ ఎలుగుబంటలు మనుషుల్ని తినవు అని అంటారు కదా దీనికి ఆన్సర్ ఏంటి అని అడిగితే యాక్చువల్లీ టూ థౌసండ్ నైన్టీన్లోని తిరుమల గోగర్భంలో ఒక లేడీ మీద ఎలుగుబంటి దాడి చేయడం జరిగింది అలాగే పాప ఉన్న గాయాలు కూడా కొంచెం ఎలుగుబంటి దాడిలాగే ఉండటం వల్ల ఎలుగుబంటి మీద కూడా ఒక డౌట్ అయితే వచ్చింది అంతేకాదు రీసెంట్ టైమ్స్లో కూడా చాలాసార్లు నడక మార్గానికి మధ్యలో బియర్స్ కనిపించడం జరిగిందట ఇంకా ఎలుగుబంట్లు మనుషుల్ని తింటాయా అంటే లేదు అసలు బియర్స్ డైట్లో మనిషి మాంసం అనేదే లేదు ఏదో ఫుడ్ తినకపోతే ఇంక పోతామేమో ఫుడ్ దొరకడం చాలా కష్టమవుతుంది అసలు ఏది లేదు అన్న టైంలో మనుషులు కనిపిస్తే అటాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందట ఈవెన్ చీత కానీ లిపర్డ్ కానీ టైగర్ కానీ ఇలాంటివి కూడా అలాంటి టైంలోనే మనుషుల మీద దాడి చేస్తాయట బట్ బియర్స్ అయితే మామూలుగా మనుషులపైన దాడి చేయాలన్న భయపడే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాటి మీద ఎక్కడ రివర్స్లో అటాక్ చేస్తాయేమో అని అవి భయపడతాయట అలాగే ఒక్కోసారి వాటిని అవి కాపాడుకునే ప్రాసెస్లోని మనుషుల మీద దాడి చేసే ఛాన్స్ కూడా ఉంది ఇన్సిడెంట్ రికార్డెడ్ బిఫోర్ అబౌట్ అటాక్ ఇన్ తిరుపతి ఎప్పుడో కాదు రీసెంట్ గానే ఇయర్ ట్వంటీ సెకండ్ ఉండే కౌశిక్ అనే ఒక చిన్న అబ్బాయి పైన జనం అందరి ముందే ఒక చిరుత పొలి దాడి చేయడం జరిగింది ఆ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ చిరుత పొలి బాబుని ఈడ్చుకుంటూ పోతుంటే దానివంటే పడ్డారు అలాగే కొంతమంది జనం కూడా ఆ పులి వెంట పడటం వల్ల జనం వస్తున్నారన్న భయంతో చిరుతపులి అక్కడే బాబును వదిలేసి వెళ్లిపోయిందట లక్కీలి బాబుకైతే ఏం కాలేదు చిన్న గాయాలతో అయితే తప్పించుకున్నాడు ఆ తర్వాత చిరుతపొలిని పట్టుకోవడానికి అయితే ఏర్పాటు చేశారు అయితే చిరుత బోన్లో పడ్డ తర్వాత దాన్నొక దట్టమైన అడవిలో అయితే వదిలేశారట అప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత వెంటనే టీటీడీ అధికారులు సేఫ్టీ మెషర్స్ ఇప్పుడు ఇలా పాప బలైపోయేది కాదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు did ttd responded about this incident if they have responded what was the safety measures planned by them దేవస్థానం వాళ్ళు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్కి రియాక్ట్ అయ్యి ఆ పాప వాళ్ళ ఫ్యామిలీకి పది లక్షలు ఎక్స్క్రీషియా ఇస్తున్నారని చెప్పి టీటీడీ చైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పటం జరిగింది అలాగే నడక మార్గంలోని ఐదు వందల కెమెరాలు కూడా అరేంజ్ చేస్తున్నట్టుగా టీటీడీ ఈవో అయిన ధర్మారెడ్డి గారు చెప్పటం జరిగింది అలాగే లోపు పిల్లలు యాత్రికులతో కలిసి ఎవరైనా అలిపిరి మార్గం లేదంటే శ్రీవారి మెట్ల మార్గంలోని వెళ్తున్నట్టుగా అయితే వాళ్ళని ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలౌ చేస్తారట అలాగే ఘాట్ రోడ్డు పైన కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఎటువంటి టూ వీలర్స్ ని కూడా అలౌ చేయకూడదని చెప్పి రూల్స్ నైతే విధించారు అలాగే నడక మార్గానికి ఇరువైపులు కంచె ఏర్పాటు చేసే పనులు త్వరగా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటామని కూడా చెప్పారు సరే కంచె ఏర్పాటు చేయడానికి ఎందుకంత లేట్ అవుతుంది అని అంటే యాక్చువల్లీ అదొక నేషనల్ పార్క్ అక్కడ కంచె ఏర్పాటు చేయడానికి పర్మిషన్స్ అంత త్వరగా రావు బట్ జూన్లోని కౌశికన్ని చిన్న పల్లాడి మీద దాడి జరిగిందని చెప్పాను కదా ఆ బాబు పైన దాడి జరగక కంచె ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యారు బట్ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇంకొక దాడి కూడా జరిగింది మళ్ళీ అలాంటి దాడులు జరగకుండా ఉండాలని చెప్పి వెంటనే కంచె ఏర్పాటు చేసే పనులు జరగాలని పర్మిషన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు యాక్చువల్లీ పర్మిషన్స్ అనేవి ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే అదొక నేషనల్ పార్క్ అవ్వటం అలాగే వన్యప్రాణుల సంరక్షణ కూడా ముఖ్యం కాబట్టి కంచె వేయడానికి వెంటనే అయితే పర్మిషన్స్ ఇవ్వట్లేదు రీసెంట్ గా లక్ష్యత మీద జరిగిన దాడి తర్వాత ఒక చిరుత పుల్లుని అయితే ఫారెస్ట్ అధికారులు పట్టుకోవడం జరిగింది కానీ అది లక్షిత పైన దాడి చేసిన పులా కాదా అని అయితే ఇంకా తెలియలేదు సరే కంటిన్యూస్గా ఇన్ని దాడులు జరిగాయి అలాగే చిరుత పుల్లులు కూడా కనిపిస్తున్నాయి అని తెలిసాయి కదా మరి వెంటనే అక్కడ ఉన్న పుల్లులన్నింటినీ పట్టుకోవచ్చు కదా అన్న డౌట్ అయితే మీకు రావచ్చు నిజానికి మెట్ల మార్గానికి సమీపంలోనే అంటే చుట్టుపక్కలలోనే దాదాపు నలభై చిరుత పుల్లులు ఉన్నట్టుగా రికార్డ్స్ లో అయితే ఉన్నది అలాంటప్పుడు వాటిని పట్టుకోవచ్చు కదా అంటే అదంత ఈజీ కాదు మామ ఎందుకంటే ఒక యానిమల్ని అదొక మేనేటర్ అని చెప్పడం అంత ఈజీ కాదు ఒకవేళ ఏదైనా యానిమల్ మోర్ దెన్ వన్స్ ఆర్ వైస్ ఎవరైనా హ్యూమన్ మీద అటాక్ చేస్తేనే దాన్ని మానిటర్ గా గుర్తిస్తారు బట్ అలాంటి యానిమల్ గురించి ఎక్కడా అయితే రికార్డ్స్ లో లేవు ప్రెజెంట్ సో ప్రెసెంట్ అయితే అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియాలో జీరో మానిటర్స్ ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు ఇన్ కేస్ ఒకవేళ లక్ష్యత మీద అటాక్ చేసిన యానిమల్ ఏదో తెలుసుంటే దాన్ని మేనిటర్ గా అయితే కన్సిడర్ చేసేవారు బట్ అన్ఫార్చునేట్లీ దాడనేది జనం మధ్య జరగలేదు సో అందువల్లే తన మీద మొదటగా ఏ చిరుతపుల్లి దాడి చేసిందా అన్న విషయం మీద అయితే ఎటువంటి క్లారిటీ లేదు ఒకవేళ దాడి చేయకపోయినా వాటిని పట్టుకోవచ్చు కదా అంటే యానిమల్స్ ఫ్రీడమ్ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా తప్పు చేయకుండానే వాటిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని బెనకడుగు వేస్తున్నారు నిజానికి చెప్పాలంటే మన వల్లే అవన్నీ ఇలా తిరుగుతున్నాయి యాక్చువల్లీ యానిమల్స్ బ్రతికే ఏరియానే ఫారెస్ట్ ఏరియా అలాంటిది వాటిని కూడా వదలకుండా ఎక్కడ పడితే అక్కడ మనం ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే ఇలా యానిమల్స్ కూడా మనం సంచరిస్తున్న ప్లేసెస్లోకి వచ్చేస్తాయి వాటి స్వేచ్ఛకు తగ్గట్టుగా ఆ తో పాటు అవి ఉండే ప్లేసెస్ని కూడా సంరక్షిస్తే ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంది లేదు కాదు అది ఇది అని చెప్పి అవి ఉండే ఏరియాస్ని కూడా ఆక్రమించుకుంటూ పోతే ఇలానే ఎవరో ఒకరు ఆక్రమించుకుంటూ పోయిన పాపానికి అమాయకపు జనం పిల్లలు ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే వస్తుంది అయితే ఆ పాప లక్ష్యత గురించి తలుచుకున్న వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించిన కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయికి తలనీళ్ళలు ఇవ్వడం కోసం తిరుపతికి అయితే వచ్చారు అన్ఫార్చునేట్లీ వాళ్ళ కూతురుని పోగొట్టుకున్నారు ఇక్కడ హోప్ఫుల్లీ టీటీడీ ఇలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండేలాగా ఇంకా ఎక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారని అయితే కోరుకుంటున్నాం అండ్ ఫైనల్లీ ఇంతటిదైతే ఈ వీడియో సమాప్తం మామా ఇంతకీ తిరుపతిలో జరిగిన ఈ ఇన్సిడెంట్ మీద మీకున్న ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నా అలాగే మీకు వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నా సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం గంట కొట్టడం మర్చిపోవద్దు అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్లు అయితే వస్తాయి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటుల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై